మీరేమో ఏమి మంచి కాలేదు అంటున్నారు, కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ తీరు ప్రాంతానికి మీకు జరిగినప్పుడు ఎన్నికలే కావచ్చు, 2019 ఎన్నికలే కావచ్చు, ఎంపీ ఎలక్షన్లే కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్లు పూర్తి మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. అదే మేము అనుకునేది ఆంధ్ర నాయకులు దోసుకునేటోళ్ళు, వీళ్ళైతే విపరీతమైన దోసుకుంటున్నారు. విపరీతంగా అంటే ఇంకా ఎంత దోసుకుంటున్నా అంటే వేరే రాష్ట్రాల చీఫ్ మినిస్టర్లకు కూడా ఫండ్ చేసే ధనము సంపాదించారు. ఎక్కడ వచ్చినాయి పైసలు వీళ్ళకు? ఈ పైసలతోటి ఆల్కహాల్ క్వార్టర్ బాటిల్స్ చూడండి, తెలంగాణ వచ్చినప్పుడు కేవలము ఆమ్దాని ఎక్సైజ్ ఆమ్దాని 7,000 కోట్లు ఉండే, ఇప్పుడు దాన్ని మూడింతలు చేసిన ఘనత కేసీఆర్. అంటే అందరినీ క్వార్టర్ బాటిల్లా కల్వాట్ చేశాను అంటే దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. పైసల ఎఫెక్ట్ ఉంటుంది, పోలీసు వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఎఫెక్ట్ల వల్ల ఆయన గెలుస్తూ వస్తున్నాడు. ఇంకోటి అపోజిషన్ వీక్ ఉన్నది, ఇప్పుడు అపోజిషన్ గట్టిగా అవుతున్నారు, ప్రజలు నమ్మిన వాళ్ళు నమ్మకం పోతుంది, అందుకే ఇప్పుడు ఓడిపోతున్నారు. ఈవిడ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచిండ్రా? గెలవలేదు, ఓడిపోయినరు. ఒకవేళ పల్లా రాజేశ్వర రెడ్డి గారి సెకండ్ ఓట్లు కౌంట్ చేస్తే అవి తీర్మానం మళ్ళీకి వస్తున్నాయి, ఆ ఓట్లు కౌంట్ చేయలేదు. అక్కడికే వస్తున్నాను. మీరు ఇంత చెప్తున్నారు అంటే ప్రజల్లో అవేర్నెస్ లేదంటారు, సరే అది వదిలేద్దాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగింది రీసెంట్గా, చదువుకున్న వాళ్ళు మాత్రమే వేసే ఓటు, దాంట్లో కూడా అధికార పార్టీ వాళ్ళే 2 సీట్లు కైవసం చేసుకున్నారు. మిగతా ఎక్కడ కూడా 2 చోట్ల కూడా ఎక్కడ కూడా వేరే ఇండిపెండెంట్గా మొత్తం ఓట్లు కౌంట్ చేసినా కౌంట్ చేయలేదు కదా, అది గెలవలేదు, వాళ్ళు ఓడిపోయినరు. ఎందుకంటే 120 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు, లక్షలాది బోగస్ ఓట్లు, వాళ్ళ మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఎమ్మెల్యే పట్టుబడ్డారు. మున్సిపల్ చైర్మనే పట్టుబడితే వాళ్ళ కింద 1,000,000 మంది ఉండాలి కదా మీ దగ్గరే. అయితే బోగస్ ఓట్లు, పైసలు, యూనివర్సిటీలకు పోలీసు వాళ్ళు పోయి వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు వరంగల్. సో దీనివల్ల అంత అయినా కూడా ఎంత 4 విధానంగా స్ప్లిట్ అయినాయి అపోజిషన్ ఓట్లు. అప్పుడు అయినా కూడా తీర్మానం అన్న ఓట్లు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎందుకు దబ్బు కౌంటింగ్ అయ్యే వరకు అందరినీ 90 క్యాండిడేట్లు అన్ని 70 క్యాండిడేట్లు అన్నీ కట్టారు. అయితే గెలవన్ క్యాండిడేట్లు ఎలిమినేట్ చేస్తే ఓకే, అదే ఉంది ఎలక్షన్ కౌంటింగ్ స్పీడ్. కానీ లాస్ట్కి వచ్చే వరకు ఇద్దరు ఓట్లు కౌంట్ చేయాలి కదా. తీర్మానం అన్నేమో 2వ ఓటు కౌంట్ చేసిండ్రు, అవి పల్లా రాజేశ్వర రెడ్డి క్యాడ్ చేసిండ్రు. పల్లా రాజేశ్వర రెడ్డి 2వ ఓట్లు ఇక్కడ యాడ్ చేయాలి కదా, చేయలేదు. అక్కడ కూడా లాస్ట్ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే తప్పు. అయితే అన్ని విధానంగా తీర్మానం అన్న గెలిచిండు, అన్ని చేసినా కూడా. ఒకవేళ తీర్మానం అన్న గారు నిలబడకుంటే 100% కోదండరాం గెలుస్తుండే, వీళ్ళిద్దరూ ప్లస్ కాంగ్రెస్ కలిసి చేస్తే ఈ కాంగ్రెస్ గెలుస్తుండే. ఇన్ని విధానంగా స్ప్లిట్ అయినందుకు గెలిచిండ్రు. అది కూడా అది గెలుపు కాదని టీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు. అండ్ ఇక్కడ కూడా అంతే, 4 భాగాలైనాయి అపోజిషన్, గెలిచిపోయిండ్రు. అండ్ 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు బోగస్ ఓట్లు. ఎన్ని బోగస్ ఓట్లు అంటే బోగస్ ఓట్ల మీద బోగస్ ఓట్లు. ఇక్కడ ఇంకోటి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో చాలా వరకు ఓట్లు ఒక మోస్ట్లీ 25,000 వరకు, ఇక్కడ చూసుకున్న 25,000 అక్కడ 25,000 ఫెయిల్ కావడానికి అంటే సరిగా యూజ్ చేసుకోకపోవడానికి, అందులో గ్రాడ్యుయేట్స్ రీజన్ ఏంటంటారు? మీరు గ్రాడ్యుయేట్ ఉండని ఏది ఉండని, నేను ఎగ్జామ్ చిన్న ఎగ్జామ్ అంటే నేను అసలు ప్రిపేరే కాను. ఈజీ ఎగ్జామ్ ఉంటే, కష్టమైనదంటే ప్రిపేర్. ఓటేసుడేంది అక్కడ పోయి గుద్దాలి చేసిండ్రు, వాళ్ళు రూల్స్ చదవకుండా పోయిండ్రు. అంటే ప్రభుత్వం అవేర్నెస్ క్లియర్గా తీసుకురాలేదు, అన్ని క్యాండిడేట్స్ కూడా అవేర్ నాకు ఓటేయమన్నారు. కానీ నాకు 1 ఇక్కడ ఆ క్యాంపెయిన్ మంచిగా కానట్టున్నది. ఇంకోటి చాలా మటుకు కొందరు ఆ స్టాంప్ ఉంటుంది, క్రాస్ స్టాంప్ ఉంటుంది ఓటేసేది, అది పెడతారు. ఒక్కొక్క ఎలక్షన్స్ ఒక తీరు ఉంటాయి, అయిపోయే వరకు దాని మీద ఓటేసుడేంది అది మాకు తెలుసు, ఎన్నోసార్లు ఓటేసినామని పోయినరు రూల్స్ చదవకుండా. అవేర్నెస్ చేయలేదు. అవేర్నెస్ వాళ్ళు చేయకుండా నేను గ్రాడ్యుయేట్ నేను కూడా చేసుకోవాలి కదా. అండ్ నిజంగా చెప్తే ఏమనుకోకుంటే నేను కూడా తప్పు చేసిన, అంటే తప్పు చేసిన అని తర్వాత తెలిసింది. ఏంటంటే నేను అనుకున్నా ఓన్లీ 1 and 2 ఓట్ వేయవచ్చు అనుకున్నా, నాకు తెలు తర్వాత తెలిసింది నేను ఒకటే వేసిన. నేను ఒకటే అయితే 1, 2, 3, 4, 5, 6, 20 వరకు వేయవచ్చు అంట, 20 కాదు 70 వరకు వేయవచ్చు అంట. అది చాలామందికి తెలియదు, ఎవరు కూడా 1 కంటే ఎక్కువ 1 or 2 కంటే ఎక్కువ వేయలేదు.
నంబర్ త్రీ ప్రిఫరెన్స్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ ఉంటుందని తర్వాత తెలిసింది నాకు. అంటే నేను కూడా చక్కగా హోంవర్క్ చేయలేదు. అంటే నాకు దృష్టి కూడా లేకుండా ఏంటంటే ముగ్గురికో నలుగురికో ప్రిఫరెన్స్ ఓటేయాలని ఏం లేకుండే. కానీ అది రూల్ అని తెలిసి ఉండాలి కదా. నేను కూడా మొత్తం రూల్స్ చదువుకోకుండా పోయినాను. కానీ నా ఓట్ వ్యాలిడే. నేను వన్ వేసిన మా క్యాండిడేట్కు, నెంబర్ వన్ క్యాండిడేట్కు నెంబర్ వన్ వేసిన. పాపం చిన్నారెడ్డి గారు ఓడిపోయిండు. నిజంగా తెలంగాణ వాది తెలంగాణ కొర కొట్లాడినంటే చిన్నారెడ్డి గారు. అది నాకు బాధ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ వదిలినా కూడా ఆయన ఓడిపోయినాయి అనే బాధ నాకు ఉన్నది. అదే చిన్నారెడ్డి గారి కోసం కూడా మీరు రిజైన్ చేయడం కూడా కొంచెం లేట్ చేశారనుకుంటా కాంగ్రెస్ పార్టీలో ఉండి. అవును, అంటే చిన్నారెడ్డి గారి లాస్ట్, నేను ఏ పార్టీలు టీఆర్ఎస్ ఉన్నా లాస్ట్ డే వరకు టీఆర్ఎస్ పార్టీలు పనిచేసిన. యాక్చువల్లీ వాళ్ళు సంతోషపడాలి. నేను 6 నెలల ముందు చెప్పిన నేను వెళ్తున్నా అని. లాస్ట్ డే ఈడ శుభప్రద్ పటేల్ వీళ్ళందరూ వెళ్ళిపోతారు, దేశమల్ల ఆంజనేయులు రామారావు అన్నాడు, అన్న మీకు వాళ్ళు తెలిసే వాళ్ళు వెళ్ళిపోతాను వాళ్ళు బుద్ధి రేసి చెప్పా అంటే నేను చెప్తా. అయినా వాళ్ళు చేస్తే అన్నా చెప్పండి అంటే నీ దగ్గరికి తీసుకొస్తాను, నేను వాళ్ళని తీసుకొచ్చి మీరు ఉండండి తెలంగాణ కొరకు, పార్టీలు ఏమైనా తప్పు ఉంటే లోపల మాట్లాడండి బయట అట్లా మాట్లాడకని చెప్తే అన్నాడు. కానీ మాకు ఇంత అన్యాయం అవుతుంది, మాకు పదవి లేదు అంటే అన్నాడు, నేను సీఎం అయ్యి కాబోతున్నా, నేను సీఎం అయినాక అన్నీ నేనే చూసుకుంటా అన్నాడు. అట్లనే ఇక్కడ జగదీశ్వర్ గౌడ్ అని ఉన్నాడు అండ్ వాళ్ళ మిస్సెస్ పూజిత గారు, వాళ్ళకి ఏదో ప్రామిస్ చేసి నువ్వు మంచి మంచి నాయకులు, మీరు ఇక్కడికి వస్తే మీరు మేయర్ అవుతారని. ఇక్కడికి వచ్చిన మేయర్ ఇడిచిపెట్టండి, అపాయింట్మెంట్లు దొరకలేవు, వాళ్ళు కూడా పోతామంటే వాళ్ళు నాకు కొంచెం దగ్గర మంచోళ్ళు అయితే అన్న మీరు చెప్తుంటారు అంటే తీసుకొస్తే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చినాము. జగదీష్ కొంచెం ఆగు బాస్, ఇట్లా అంటుంది బాస్ అంటే కేసీఆర్ గారు రామారావు అన్నారు, నేను సీఎం అయినాక నేను చూసుకుంటాను. అది యాక్చువల్లీ సంతోషపడాలి, నేను లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి పనిచేసిన అని. కానీ నా మీద ఏదో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నా మీద దాడి చేసుడు అది అవసరమా? నా మీద క్రిమినల్ కేసు పెట్టుడు అటు అది అవసరమా? సో కాంగ్రెస్ పార్టీలో కూడా లాస్ట్ మినిట్ వరకు చిన్నారెడ్డి గారి కొరకు పనిచేసిన, ఫుల్ పనిచేసిన, హోల్ హార్టెడ్గా. ఇప్పుడు వదిలిపెట్టినా కూడా నేను ఇంకా నాకు బాధ ఉంది ఏంటంటే చిన్నారెడ్డి గారు ఓడిపోయిందని. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. Follow us on Facebook and Twitter.